తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద. ఆరు గ్యారంటీలు నీరు గారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని. అప్పుడేమో గ్యారంటీల గారడి, ప్రజల్ని నమ్మిచ్చారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి. ఇప్పుడు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు బడ్జెట్లో ఉండాలనే వద్దా? ఏవి బడ్జెట్లో వాటి కేటాయింపులు ఏవి? దాని ప్రస్తావన ఏది? ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు ఇచ్చే 4000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. అంటే మొత్తంగా కూడా, అందుకే నేను అనేది, ఓట్ల ముంగట అంకెల గారడి, గెలిచిన తర్వాత ఓట్ల ముందేమో గ్యారంటీల గారడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారడి. ప్రజలను బుడిడీ కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు. నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 8 నెలలు అయితే అయ్యిపోయింది, 4 నెలలు ఉంది. దాని గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసినారు, మరి మీరేం చేశారు? బడ్జెట్లో చూస్తే 57,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని, గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు 17,000 కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే, గౌరవనీయులు బట్టి గారు 57,000 కోట్లు ప్రతిపాదించారు. అంటే ఇంకో 17,000 కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు. ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా నేను, ఇందాక అన్నట్టు వారి 6 గ్యారంటీల్లో మొదటి హామీ, వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్లోనైనా పెడతారేమో, మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 కోటి అక్కా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెట్టుకున్నా 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చూపితే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ కొయ్యి బడ్జెట్లన్నా పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు. అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పెన్షన్ 4,000 అవుతుంది. నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు, డీజిల్కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి 8,000 4,000 డిసెంబర్లోనే ఇస్తాను. ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకిస్తాం తాతకిస్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4,000 ఇస్తాం అని ఊదరగొట్టింది కదా. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా.
ఏమైంది మీ బడ్జెట్లో, ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా, మరి ఇంతకంటే పేదలు ఎవరు? ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? వృద్ధులు, అభాగ్యులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, మరి ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళకంటే పేదలు, వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు, మరి మాది పేదల ప్రభుత్వము, మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు. అత్యంత పేదలైన అవ్వాతాతలను, ఆసరా పెన్షన్ లబ్ధిదారులను, వితంతువులను, ఒంటరి మహిళల్నే మర్చిపోయింది ఈ ప్రభుత్వం. దారుణ వంచన చేసింది వాళ్ళు. కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగుల ఆశలు నీరుగార్చింది ఈ ప్రభుత్వం. అంటే మీరు రెండు ముఖ్యమైనది, మహిళలు మన సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులు, వితంతువులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు. అసలు మీ మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన రెండింటినే మీరు పక్కకు పెట్టారు. మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు, రేపటి పౌరులు, భవిష్యత్తు వాళ్ళది. ఆ విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు, స్కూటీలు చెప్పారు. ఎస్సీ ఎస్టీలు 10వ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏది దాని ప్రస్తావన? దళిత గిరిజన విద్యార్థులకు మోసం, మొత్తం విద్యార్థి లోకానికి మోసం. విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో చెప్పి ఇలా విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు. ప్రజాపాలన కింద 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు. ఏది రేషన్ కార్డుల ప్రస్తావనేది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు. మరో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిరుద్యోగులు. 4,000 భృతిస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ బడ్జెట్ లో చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, నిరుద్యోగ భృతి 4,000 గురించి అసలే చెప్పలేదు, ఉద్యోగాల నియామకాలు ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఇకపోతే ఆటో కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, రాష్ట్రంలో 50కు పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. మా వృత్తి పోయింది, మాకేదైనా సహాయం చేయండి అని ఆటో కార్మికులు ఇలా గొంతెత్తి రాష్ట్రం మొత్తం కూడా అడుగుతా ఉంటే, ఈ ప్రభుత్వం కనీసం అత్యంత పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, వృత్తిని నమ్ముకున్న వాళ్ళు, పొద్దున్న లేచి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది, మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు 1,500 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. ఇకపోతే చేనేత కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి. వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము, వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము, వారికి బడ్జెట్లో కేటాయింపులు గుండు సున్నా. చేనేత కార్మికులకు మోసం చేసిండ్రు.